ఒక నిమిషం, నేను రెండు మూడు విషయాలు ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా చెప్పిన దానికి కొంత యాడ్ చేస్తాను. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని మీడియా సంస్థల రిప్రజెంటేటివ్ ఉన్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నాము, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులు అప్పగించడానికి ఏమీ చేయలేదు, ప్రాజెక్టు అప్పగించేది లేదు. ఇది పదే పదే హరీష్ రావు గారు, కేసీఆర్ వీళ్ళందరూ మాట్లాడి ఒక అపోహ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఎవరేమన్నారు మీకు అనవసరం. ముఖ్యమంత్రి గారు మేము తెలియజేస్తున్నాము, ప్రాజెక్టులు కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించేది లేదు, శాసనసభలో అన్ని విషయాలు చర్చ పెడతాము. ఒకటే విషయం కూడా అర్థం చేసుకోండి, నేను ఇప్పుడు ఒక 50 రోజులు ఇరిగేషన్ మంత్రి ఉన్నాను. స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రంలో తప్పులు చేసిందంటే కేసీఆర్ ఇరిగేషన్ శాఖల్లో తెలంగాణలో సర్వనాశనం చేసాడు, సర్వనాశనం చేసాడు ఆన్ రికార్డు చెప్తున్నా. అసలు ఎక్కడన్నా ఎవరన్నా ముఖ్యమంత్రి 95,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వస్తుంటే అసలు వాళ్ళు నోరు తెరుస్తారండి? 95,000 crores ఆన్ రికార్డ్ ఖర్చు పెట్టినరు. పాలమూరు రంగారెడ్డి గురించి, మహబూబ్నగర్ జిల్లా గురించి ఇన్ని మాటలు మాట్లాడతారు వాళ్ళు, 27,560 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కెకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. సీతారాం సాగర్ ప్రాజెక్టు ఒకనాడది 1,500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు, అంచనాలు పెంచి 22,000 కోట్ల పెంచి 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరాకి కూడా ఆయకట్టు కొత్తగా నీళ్ళు ఇవ్వలేదు. ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కేసీఆర్ అని మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను మనం చేస్తున్నా. వారి ప్లానింగ్ చూడండి, ఇప్పుడు కృష్ణానది నుంచి మనకి గ్రావిటీ ఫ్లో ద్వారా వచ్చే నీళ్ళని ఇక్కడ నుంచి 8 TMCలు ఈనా జగన్మోహన్ రెడ్డి ఏకాంత చర్చల్లో ఒప్పుకొని, అంటే ఒకసారి కాదు చాలాసార్లు వాళ్ళు ఏకాంత చర్చలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి రావాల్సిన నీళ్లు ఎత్తుకపోతుంటే మరి ఏకాంత చర్చల్లో ఏం కుట్ర చేసినరోమో కానీ నోరు మెదపరు. అంటే ఇది ఆన్ రికార్డ్, ఒక జియోలోనే 8 TMC పర్ డే ఎత్తుకపోతుంటే ఈ పెద్ద మనిషి కేసీఆర్ కాళేశ్వరంలో 2 TMCల కోసం 127,000 కోట్ల క్యాపిటల్ కాస్టు, పర్ ఇయర్ 10,000 కోట్ల రన్నింగ్ కాస్ట్ పెట్టి ప్రాజెక్ట్ కడతారట. అంటే ఇంతకంటే తుగ్లక్ పనులు, ఇంతకంటే కక్కుర్తి ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాం. మళ్ళీ ఫిగర్స్ అర్థం చేసుకోండి, గ్రావిటీ ద్వారా ఫ్రీగా మనకు వచ్చే కృష్ణానది నుంచి 8 TMC నీళ్లు వదులుకొని కాళేశ్వరంపై 2 TMCల కోసం 120,000 కోట్లు ఖర్చు పెడుతూ క్యాపిటల్ ఎక్స్పెండిచరు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టు, ఎవ్రీ ఇయర్ 10,000 కోట్లు రన్నింగ్ కాస్ట్ పెట్టుకొని అది గొప్పతనం అనుకుంటాను. అదేవిధంగా నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మాట్లాడుకున్న విషయాల్లో తెలంగాణపై కృష్ణానది జలాలపై కుట్ర జరిగింది. ఈ జియో నెంబర్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు జియో నెంబర్ 203 డేటెడ్ 5th May 2020 టు టేక్అప్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు డ్రా 92,592 క్యూసెక్స్ 8 TMC పర్ డే ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది ఫోర్ షోర్ శ్రీశైలం రిజర్వాయర్. ఇది తెలంగాణకి రావాల్సిన నీళ్లు. ఈ జియో ఇష్యూ చేసే ముందు వాళ్ళిద్దరు ఏకాంతంగా చర్చలు జరుపుకుంటారు. జియో ఇష్యూ అయినాక భారత ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిని 5th August 2020కి మీ చర్చలు రండి, మీ అన్ని డిస్ప్యూట్స్ గురించి మాట్లాడదామంటే చాలా కన్వీనియంట్గా, అసలు నిజంగా తెలంగాణలో ప్రతి పౌరుడికి తెలవాలి, డైరెక్ట్గా నేరుగా కేసీఆరే తెలంగాణ మీద కుట్ర చేసిండు. 5th August 2020కి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి భారత ప్రభుత్వం వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని డిస్కషన్ గురిస్తే ఈ రాయలసీమ లిఫ్ట్ టెండరు 10th August కి పూర్తయిందని చెప్పి
వీళ్ళు పోస్ట్పోన్ చేసి ఆ టెండర్ పూర్తయి, అగ్రిమెంట్ పూర్తయి, పనులు మొదలైనాక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంది. ఎందుకంటే ముందు మీటింగ్ పెట్టుకుంటే ఏమైనా స్టేటస్ కో ఆర్డర్ ఇస్తే ఈ రాయలసీమ లిఫ్టు చేపట్టేది అవకాశం లేదు. మరి ఎన్ని రకాలుగా చూసినా ప్రత్యేకంగా కృష్ణా నదీ జలాలపై ముఖ్యమంత్రి గారు చాలా కరెక్ట్ చెప్పిండు, ఈ 10 ఏళ్ళలో జరిగిన అన్యాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణకి జరగలేదు. ఈ విషయాన్ని దయచేసి యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి, తెలంగాణ రైతులు గమనించాలి, ఈ దొంగ నాటకాలు కూడా గమనించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను.